ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందని మా తండ్రి, తండ్రి ఈరోజు మేమంతా కూడా ఈ విధంగా మీకు జ్ఞానమైన మాటలను ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపకి మీకే స్తోత్రము తండ్రి. అదేవిధంగా విన్న వాక్యాన్ని మేమంతా కూడా మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి మీరున్న పరలోక రాజ్యానికి చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నాకు మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మనం నేర్చుకునే పాఠం పేరు ఎవరు నీ శత్రువు. ఇప్పుడు లోకంలో సాధారణంగా ఎవరినైనా సరే ఎవరు నీ శత్రువు అని అడిగితే ఏమంటారండి? చాలామంది తెలివైన వాళ్ళు అయితే మాకు శత్రువులు ఎవరో లేరండి, కొంతమంది అయితే మా ఇంట్లో వారే మాకు శత్రువులు, లేదంటే మా పక్కింటి వారే మాకు శత్రువులు అని చెప్తారండి. ఇంకొంతమంది అయితే మా పక్క ఊరు వారే మాకు శత్రువులు అని చెప్తారు. అదేవిధంగా మనం దేశాల విషయం చూసుకున్నట్లయితే మన ఇండియా ఏమో మన పక్క దేశమైన పాకిస్తాన్ మాకు శత్రువు అని చెప్పేసి ఇండియా చెప్పుద్ది. అదేవిధంగా పాకిస్తాన్ అయితే కనుక ఇండియా మాకు శత్రువు అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పుద్ది. అదేవిధంగా ఇప్పుడు చైనా ఉందండి, చైనా వచ్చేసరికి వాళ్ళని అడిగితే అమెరికా మాకు శత్రువు అని చెప్పి చెప్తారు. లేదా అమెరికా వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళు ఏమంటారు, చైనా మాకు శత్రువు అని చెప్పి శత్రు దేశం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూస్తూ పోతే అదేవిధంగా మనం రాజకీయ నాయకులనే సంగతి చూద్దామండి. వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళు ఏం చెప్తారు, తన ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో వారు మాకు శత్రువు అని చెప్పి చెప్తారండి. కొందరైతే ఎవరి వల్ల మాకు ప్రమాదం పొంచి ఉందో వాళ్ళే మాకు శత్రువులు అని చెప్పి చెప్తారండి. కాబట్టి ఇలా అందరూ మనుషులందరూ కూడా అనేక రకాలుగా రకరకాలుగా చెప్తున్నారు. వీళ్ళు చెప్పేవన్నీ కూడా కరెక్టేనా అనేది మనం ఆలోచించాలి. అదేవిధంగా మనం కొందరు కవులైతే కనుక కొన్ని కవిత్వాలు కూడా రాశారు. కవులు ఏం చెప్తున్నారంటే పుస్తకాల్లో కూడా రాశారు, తన కోపమే తన శత్రువు అని చెప్పేసి కవులు చెప్పడం జరిగిందండి. అంటే వీళ్ళు ఏం చెప్పారండి, ఓన్లీ కోపాన్ని ఒక్కటే చెప్పారండి, కోపం ఒకటే శత్రువు అని చెప్పారు. ఇప్పుడు మనిషిలో ఉండేది కోపం ఒకటేనండి, కోపం ఒకటే కాదు కదండి, కోపంతో పాటు మదం, ఆశ్చర్యం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలా అనేక లక్షణాలు మన మనిషిలో ఉన్నాయి. ఇప్పుడు కోపం ఒకటే శత్రువు అనుకున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా మనకి మిత్రులు అయితే కావు కదండి, అవి కూడా శత్రువులే. ఏదైనా సరే మనం దీన్ని మనం తేల్చాలంటే కనుక మనం బైబిల్ ద్వారా దాన్ని పరిశోధన చేసుకుని అప్పుడు మనం దీని మీద ఒక ఐడియాకి రావాలి, ఒక అవగాహన రావాలి. బైబిల్ ఏం చెప్తుందో మనం ఫస్ట్ దీంట్లో చూసుకోవాలండి. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దామండి. మార్కు సువార్త ఒకసారి చూడండి, మార్కు సువార్త 7:21-22 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఇవి చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళడం, మనిషిని అపవిత్రపరచడం. కాబట్టి ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయండి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు శత్రువులే. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనిషి శరీరంలోంచి ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటండి మనకి శత్రువు అనేది కనిపిస్తుంది, మనం ధరించుకున్న మన శరీరమే మనకి ఇక్కడ శత్రువు కింద మనకు అర్థమవుతుంది. అందుకే పౌలు గారు కూడా ఈ శరీరం గురించి ఆయన కూడా చాలా విషయాలు చెప్పారు, బైబిల్లో రాయించారు. ఆయన కూడా ఏమన్నారు ఒకసారి చూద్దామండి. ఆయన శరీరం గురించి మాట్లాడుతూ రోమేలకు పత్రిక రాస్తూ 7:18-19 ఒకసారి చూడండి. రోమా పత్రిక 9:18 అనగా
నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాని చేయుట నాకు కలగటలేదు. నేను చేయగోరు మేలు మేలు చేయక చేయగోరని కీడునే చేయుచున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆయన మేలు చేయాలని చెప్పేసి మనసులో ఉంది, కానీ శరీరం దానికి ఏమని చెప్తుంది, నువ్వు ఆ పని చేయొద్దు అలా చేయొద్దు దేవుని పని చేయొద్దు అని చెప్పేసి వేరే విధంగా ప్రేరేపిస్తుంది. అంటే ఆత్మ వచ్చేసరికి దేవుని పని చేయమని చెప్పేసి ప్రేరేపిస్తుంది, శరీరం ఏమో ఎందుకులే ఈరోజు వేరే పని ఉంది ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి దాన్ని వెనక్కి లాగుతుంది. అంటే ఇక్కడ శరీరం అనేది శత్రు అయిపోతుంది ఆత్మకి. అంటే ఇక్కడ నేను వేరు నా శరీరం వేరు అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్నారండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకి నా ఇల్లు అంటున్నామండి, ఒక ఇల్లు ఉంది నా ఇల్లు అంటున్నాము. నా ఇల్లు అంటున్నామంటే అక్కడ ఏంటండి, నేను వేరు నా ఇల్లు వేరు అని అర్థం అవుతుంది. అదేవిధంగా మనం ఒంట్లో బాగాలేదనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏమన్నా కన్ను బాగాలేదనుకోండి, నా కన్ను బాగాలేదు లేదంటే చేతికి ఏమన్నా దెబ్బ తగిలితే నా చేయి బాగాలేదని చెప్తాం. ఇంతకీ నా కన్ను నా చెయ్యి ఇలా ప్రతిదీ నాది అని చెప్తున్నాం అనుకోండి, అంటున్నాం అంటే ఇంతకీ అసలు మనం ఎవరు, మనిషి అంటే అసలు ఎవరు అనేది ఇక్కడ ఆలోచించాలండి. ఇక్కడ నేను అంటే ఎవరండి, నేను అంటే శరీరం, మనిషి అంటే శరీరము ప్లస్ ఆత్మ కలయికే మనిషి. ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, శరీరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూస్తే, శరీరం అనేది ఆదిలో మనం చూసినట్టయితే దేవుడు శరీరాన్ని ఎలా తయారు చేశాడండి, నేల మట్టితో తయారు చేశాడు, శరీరం అనేది మట్టితో తయారు చేశాడు. ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి, ఆత్మ అనేది దేవుని దగ్గర నుంచి మన శరీరంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న ఉన్న మనుషులంతా కూడా శరీరం గురించి ఆలోచిస్తున్నారే తప్పితే శరీరాన్ని జీవింపజేసే ఆత్మ గురించి ఈరోజు ఎవరూ కూడా ఆలోచించట్లేదండి. ఆత్మ దేవుల్లోంచి వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలనే ఆలోచన మాత్రం ఎవరికి కూడా ఈరోజు రావట్లేదండి. ఈనాడు మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ అనేది ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందిందండి, శాస్త్రం అనేది చాలా స్పీడ్గా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందండి. ఒకప్పుడు మనకి చాలా కాలం క్రితం ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ టైంలో మనకి ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవాళ్ళం అండి, నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. యేసుక్రీస్తు వారు కూడా నడిచే తిరిగేవారండి, పౌలు గారు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారి శిష్యులు వీళ్ళంతా కూడా నడిచే వెళ్ళేవాళ్ళండి. తర్వాత కాలక్రమేణా మనకి శాస్త్రం టెక్నాలజీ అనేది డెవలప్ అవడంతో సైకిల్ అనేది కనిపెట్టడం జరిగింది, తర్వాత సైకిల్ మీద వెళ్ళటం జరుగుతుందండి. అదేవిధంగా తర్వాత కొంతకాలానికి మోటార్ సైకిల్, తర్వాత కొంతకాలానికి కారు బస్సు ట్రైను, ఇలా ఈనాడైతే కనుక విమానాలు రాకెట్లు ఇవన్నీ ఉన్నాయి. విమానాల ద్వారా మనిషి ఇప్పుడు గాల్లోనే ఎగరగలుగుతున్నాడండి. ఒకప్పుడు స్కూటర్ ఉంటే అది చాలా గొప్పగా ఉండేదండి ఇంట్లో, అలాంటిది ఇప్పుడు ఇప్పుడు మనకి సైకిల్ ఎలా, ఇదివరకు సైకిల్ ఎలా ఉండేదో ప్రతి ఇంటికి ఇప్పుడు మోటార్ సైకిల్ అనేది అలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దానికి కూడా వాల్యూ లేదు, ప్రతి ఇంటికి కార్లు, కారు అనేది ప్రతి ఒక్కళ్ళు కొనేస్తారు. ఇదివరకు కారు కొనాలంటే చాలా గొప్పగా ఉండేది, ఎవరో ఒకళ్ళు నోటికి కొట్టుకు ఒకళ్ళు కొనేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఒకప్పుడు మనకు కరెంట్ అనేది ఉండేది కాదు, ఈనాడు కరెంట్ కూడా వచ్చింది. ఇదివరకు మనకి లాంతర్లు దీపాలే ఉండేయండి, కరెంట్ అనేది లేదు. ఈనాడు మనకు కరెంటు కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా కరెంటే కాకుండా కరెంటుతో పనిచేసే అనేకమైన వస్తువులు ఈరోజు మనకు మార్కెట్లోకి వచ్చినాయండి, కరెంటుతో పనిచేసేవి.
కరెంట్ తో ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్ టీవీ ఏసీ ఫ్రిడ్జ్ మిక్సీ వాషింగ్ మెషిన్ గ్రైండర్ ఇవన్నీ కూడా కూలర్ ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారండి అయితే ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయండి మన శరీరానికి శరీర అవసరాలు అవసరాలు తీర్చడానికి మాత్రం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మనిషి బ్రతుకున్నంత కాలం ఇవి అంటే మనిషి శరీరానికి సుఖంగా జీవించడానికి ఉపయోగపడతాయండి అంతే తప్పితే ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ టెక్నాలజీ వల్ల గాని ఈ వస్తువుల వల్ల గాని మనిషి ఆత్మని ఏమన్నా ఇవి పరలోకం చేర్చగలుగుతాయండి చేర్చలేవండి అవేంటంటే శరీరానికి సుఖానికి శరీరానికి ఉపయోగపడతాయి తప్పితే ఈ ఆత్మను మాత్రం ఈ టెక్నాలజీ వల్ల మాత్రం మన పరలోకానికి చేర్చలేవు అదే విధంగా మనం ఈ శరీరము ఎంత భయంకరమైనదంటే ఈ శరీరం ఎంతవరకు కూడా తన కోరికలను తీర్చుకోవడానికి ఆత్మను ఉపయోగించుకుంటుందంట అంటే ఇప్పుడు ఈ శరీరం మనిషిలో ఆత్మ ఉందన్న సంగతిని కూడా మరపింప చేస్తూ తన కోరికలను తీర్చుకుంటూ చివరికి ఏం చేస్తుందండి భయంకరమైన నరకానికి నెట్టివేస్తుంది అంత భయంకరమైనది మనం ధరించుకున్న ఈ శరీరం ఈ రోజు మనిషి అనుకుంటున్నాడు ఇప్పుడు మనకి కనిపించని వేరొక శరీరం వేరే వేరొకళ్ళు ఎవరో వాళ్ళు నాకు శత్రువు వీళ్ళు నాకు శత్రువు అని చెప్పేసి అనుకుంటున్నాడు కానీ తాను ఎంతో ప్రేమించుకుంటూ ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎంతో ప్రయాసపడుతున్న తన శరీరమే తన శత్రువు అని మాత్రం గ్రహించలేకపోతున్నాడు ఉదాహరణ ఇప్పుడు శరీరానికి సంబంధించిన కోరికలు అయితే కనుక శరీరం వెంటనే బయలుదేరుతుందండి తన కోరికలు తీర్చుకోవడానికి శరీరం వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ అవుద్ది ఇప్పుడు ఏదన్నా శరీరానికి సంతోషంగా ఉండే కార్యక్రమం అండి ఏదన్నా విందు లేదా వినోదం ఏదన్నా షాపింగ్ సినిమా ఏదన్నా ఎంజాయ్ చేసే కార్యక్రమాలు సంతోషం గడపడానికి జరిగే కార్యక్రమాలు అయితే శరీరం వెంటనే బయలుదేరుతుంది అదేవిధంగా ఆత్మను రక్షించే కార్యక్రమాలు అయితే కనుక ఉదాహరణకి సువార్త సభలు కానీ దేవుని పని కానీ ప్రార్థన కానీ బైబిల్ చదవడం కానీ ఆత్మను రక్షించే పని ఏదైనా సరే దానికి వచ్చేసరికి శరీరం వెనక లాగేస్తుంది దానికి ఏంటంటే అనేక కారణాలు చెప్పేసి వెనకడిగేస్తాం ఈరోజు ఆ పని ఉంది ఈ పని ఉంది లేదంటే అది ఇది అని చెప్పేసి ఆత్మను రక్షించే పనికి అయితే శరీరం ముందు వెళ్ళలేదు వెనక లాగుద్ది అనమాట అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఓ మాట అంటారు ఆయన కూడా ఏమన్నారు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పేసి ఆయన కూడా యేసుక్రీస్తు వారు కూడా చెప్పడం జరుగుతుందండి ఈ శరీరం గురించి పౌలు గారు కూడా మాట్లాడుతూ పౌలు రోమిలకు రాసిన పత్రిక 7:18-19 ఒకసారి చూడండి నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయటం నాకు కలగటలేదు సరేనండి అంటే ఇక్కడ పౌలు గారు కూడా ఆయనకి దేవుని పని చేయాలని ఉన్నా సరే శరీరం చేయనివ్వట్లేదు అని చెప్పేసి ఆయన ఇక్కడ బాధపడటం జరుగుతుందండి దేవుని పని చేయాలని నాకు చాలా ఆతృతిగా చాలా ఆసక్తిగా చాలా ఉంది మనసులో కానీ లోపల నా శరీరం ఈ విధంగా చేయనివ్వకుండా నన్ను వెనకలాగుతుంది నన్ను ఆటంకపరుస్తుంది అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుందండి శరీరం ఏంటంటే ఈ లోకంలో చూసిందంతా కావాలని చెప్పేసి తన కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడ ప్రయత్నిస్తుందండి అదేవిధంగా యోహాను సువార్త కూడా ఒకసారి చూడండి యోహాను సువార్త 2:16-17 వచనాలు ఒకసారి చదవండి కనుక ఈ శరీరము అది
కనుక ఈ శరీరం అంతా తాత్కాలికమైనది. సరే అండి, అయితే రోమిలకు రాసిన పత్రిక 7:24 చదవండి. అయ్యో అయ్యో, నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. సరిపోద్ది, సరిపోద్ది అండి. అంటే ఇక్కడ పౌలు గారు కూడా ఈ శరీరం గురించి ఆయన భయపడి, ఈ శరీరం నుంచి ఎవరు విడిపించగలరు, శరీరం నుంచి మనం ఎలా విడుదల పొందుతాం అని చెప్పేసి ఆయన ఇక్కడ మాట్లాడటం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఈ శరీరం నుంచి మనం విడుదల పొందాలంటే దానికి ఏమైనా మార్గం ఉందా, ఏం చేయాలి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మనం ఆత్మానుసారంగా శరీర క్రియలను చంపి జీవించాలంటే ఏం చేయాలనేది కూడా మనం బైబిల్లో చూసి పరిశోధిస్తేనే కానీ మనకు అర్థం కాదండి. కాకపోతే బైబిల్ ఏంటంటే, ఇక్కడ మనం బైబిల్ని బట్టి ఆలోచిస్తే తప్పక విడుదల ఉంది, ఏం చేయాలనేది కూడా మనం బైబిల్ చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, రోమా పత్రిక 8:12-13 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు శరీరానుసారంగా మనం జీవించామనుకోండి, ఈ శరీరము మనల్ని చివరికి ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? నరకానికి తీసుకెళ్ళిపోద్ది. అదేవిధంగా మనము ఆత్మానుసారంగా ఆలోచించి ఆత్మానుసారంగా మనం బ్రతికినట్లయితే కనుక మనం పరలోకంలో కూడా నిత్యము జీవిస్తాము. ఈనాడు మనం అనుకుంటున్న శత్రువు కొంతకాలమే కానీ లేదా బ్రతికున్నంత కాలం శత్రువుగా ఉండగలరేమో, లేదంటే మన శరీరానికి ఏదైనా హాని చేయగలుగుతారు. కానీ మన ఈ శరీరం అనే శత్రువు మనల్ని నిత్య నరకాగ్ని దండకు లాగివేస్తుందండి, పడేస్తుంది ఈ నరక. కాబట్టి మనకి ఇక్కడ ప్రధానమైన శత్రువు ఏది అంటే మన శరీరమే ఇక్కడ మనకి ప్రధానమైన శత్రువు అండి. కాబట్టి ఆ ప్రధానమైన శత్రువు నుంచి మనల్ని కాపాడి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మ గురించి ఆలోచిస్తూ, ఆత్మలకు తండ్రి అయిన దేవుని గురించి ఆలోచిస్తూ, ఆత్మచేత శరీర క్రియలను చంపి జీవించినట్లయితే మనం నిత్య జీవానికి వెళ్తామండి. అంటే ఇప్పుడు శరీరం చెప్పినట్లల్లా మనం చేయకుండా ఆత్మ చెప్పినట్టుగా ఆత్మ విషయాల మీద దృష్టి పెట్టి, ఆత్మ చెప్పినట్టుగా శరీరం చెప్పిన ప్రతి పని మనం చేయకూడదండి. అక్కడ మనం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆత్మ సంబంధించిన ఆత్మను రక్షించే పనుల మీద దృష్టి పెట్టి శరీర క్రియల్ని నియంత్రించుకుని ఆత్మానుసారంగా మనం జీవించి దేవుని పని, ఆత్మ సంబంధమైన వాక్యం చదవటం, దేవుని పని చేయటం, అదేవిధంగా ప్రార్థనకు వెళ్ళటం, అలాగే పాస్టర్స్ అందించడం, దేవుని పని ఏదైనా సరే వాటిలో మనం ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ శరీర క్రియలను చంపి మనం ఆ నిత్య జీవంలోకి ప్రవేశించగలుగుతామండి అందరం కూడా. అదేవిధంగా మనం అంతా కూడా ఆ విధంగా శరీర క్రియలను చంపి జీవంలోకి ప్రవేశించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నానండి. ప్రియ పరలోకం మందున మా తండ్రి, తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలు మీ యొక్క పిల్లలతో పంచుకున్నాను తండ్రి. అదేవిధంగా నాకు ఇంకా జ్ఞానయుక్తంగా మీ యొక్క మాటలను, మీ యొక్క జ్ఞానమైన మాటలను చెప్పగలటానికి, అదేవిధంగా విన్న వాక్యాన్ని వారంతా కూడా అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించి మీరున్న పల్లవ రాజ్యాన్ని చేరుకున్న విధంగా మేమంతా ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.